జరుగుతున్న ప్రక్రియలో నా వంతున ఒక శాసనసభ్యుడిగా ఎలాంటి సహకారాన్ని అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఆవారి కుటుంబ అభ్యర్థి దయచేసి సభ మర్యాద కాకపోయినా కానీ మన జగిత్యాల జిల్లా విశ్వ బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఏకగ్రీవం ఎన్నుకున్నటువంటి పురోహిత సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి పురోహితంలో పురోహితుడు అంటేనే అర్థము ప్రజలకు హితాన్ని కలిగించేవాడు, హితమును బోధించేవాడు, హితముగా మెదిలేవాడు అనే అర్థం వస్తుంది. కనుక మరి ఈ జగిత్యాల జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా మరి అనుకూలంగా కార్యక్రమం చేస్తానని, పౌరవిక పథకాలు సంప్రదింపులు ఏది ఉన్నా వాటిని స్పందించి వెంటనే వారి వెంట కార్యక్రమాలు చేపడతానని మనవి చేస్తున్నాం. మరి పురోహిత సంఘము ప్రతి చతుర్దశి నాడు మీటింగ్ ఉంటున్నది. అందులో ఎన్నో విషయాలు చర్చించడం ఆధ్యాత్మిక పరంగా మరి పురోహితానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా పూర్వకంగా పరిశీలిస్తూ వాటన్నింటినీ కూడా ప్రశ్నలకు జవాబు చెబుతూ వాటన్నింటినీ కూడా చక్కగా మరి నెరవేరుస్తారని చెప్పి మాట ఇస్తున్నాను. ఆ యొక్క కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రవీణ్ శర్మ గారు, మరియు వ్యాస అయినటువంటి మహేష్ శాస్త్రి గారు, మరి మేము అధ్యక్షులుగా మరి ఈ యొక్క కొత్త సంవత్సరం అంటే వచ్చే ఉగాది నుండి కార్యక్రమాలన్నింటినీ కూడా చేపట్టి ప్రతి నెలకు కూడా చక్కటి పౌరోహిత్యాది కార్యక్రమ విషయాలను ఆధ్యాత్మిక పరంగా పురజనులకు ఉపయోగపడే కార్యక్రమాలను జగిత్యాల జిల్లా స్థాయిలో చేస్తామని మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా జగిత్యాల జిల్లాలో మరి సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో చేసి ఉన్నాం. ప్రతి అమావాస్యకు ప్రేమానంద దివ్య సత్సంగాన్ని నిర్మించి అన్నదానం చేస్తూ సత్సంగం చేస్తూ ఉన్నాం. ఉచితంగా యజ్ఞయాగాది కర్తవులు కూడా చేస్తూ ఉన్నాం. ప్రతి అమావాస్య పౌర్ణమికి చెండి హోమం చేస్తూ ఉన్నాం. స్థానిక బ్రహ్మంగారి దేవాలయంలో ప్రతి మహాశివరాత్రికి మరి రుద్రహవనం ఉచితంగా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. మరి కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి అనుకూలంగా కార్యక్రమం చేస్తాం. చిన్నవారిని చిన్న స్థాయిలో, పెద్దవారిని పెద్ద స్థాయిలో వారు ఇచ్చినటువంటి దానితో తృప్తి పడుతూ పురోహితులందరూ కూడా తృప్తిగా కార్యక్రమం చేస్తూ ప్రజలందరినీ కూడా చక్కగా ఆశీర్వదిస్తారు, అలా చేస్తామని చెప్పి మేము మాట్లాడుతున్నాం. జయదు. తపస్సు చేసి వచ్చి ఇక్కడ ఆశ్రమం నిర్మించుకొని ఆశ్రమంలో ఉంటూ అందరికీ ఎన్నో మరి ఆధ్యాత్మిక విషయాలు అందజేస్తున్నారు. స్వామి వారు కూడా ఇప్పుడు ఒక బ్రాహ్మణులు అవసరం. ఆ బ్రాహ్మణ అనేటువంటి నేను చక్కగా చదువుతున్నానా చదువుతలేనా అనేటువంటిది కూడా ప్రయత్నించండి. మీరు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చక్కగా ఒక మంత్రం ఒక వేరే మంత్రం ఉందనుకో దానికి చక్కగా అనేటువంటి యొక్క పరిస్థితి ఉండాలి, తప్పు ఉండకూడదు. ఇంకా వేరే వాళ్ళు మనల్ని లెక్కించేటువంటి యొక్క పరిస్థితి రాకూడదు. కనుక సుఖంగా చక్కగా ఒక అక్షరం పలుకు చక్కగా ఒక శ్లోకం పలుచే ఒక మంత్రం దొరక చక్కగా ఉండాలి. అటువంటి యొక్క విద్యను మీరు అభ్యసించి మరి ఇంకా బ్రాహ్మణులను కూడా చాలామంది తయారు చేసి ఈ లోకాన్ని మరి క్రమబద్ధంగా దర్శించాలి. మన యొక్క తరమే ఈ సాంప్రదాయం అంతా కూడా వెళ్ళిపోతుంది. ఏది మన ధర్మాన్ని మనం కాపాడకపోతే ఇతరులు చెప్పి మనమందరం కూడా పోవాలి చేస్తుంది. కనుక భావాన్ని లేకపోతే ధర్మము లేదు, దేవుడు లేదు. కనుక సరే విశ్వానికి బ్రాహ్మణులు అవసరం ఉన్నది. ఈ బ్రాహ్మణ సంఖ్యను పెంచాలి. అదే నేను ఇంతవరకు చెప్పినాను. ఆ సంఖ్యను పెంచితే హిందూ ధర్మం అనేటువంటిది కాపాడబడుతుంది. ఇదివరకే మన యొక్క ఈ ధర్మం అనేటువంటిది ఏదైతే ఉందో నశించిపోతుంది. మేమందరం సాధువులం అందరం కూడా హరిద్వారంలో మీటింగ్ చేసినాము. ఎందుకు
ఈ యొక్క హిందూ ధర్మం లేదు, భారతీయత హిందూ ధర్మం అంటే ఏంది, భారతీయత. ఈ భారతీయత తప్పకుండా రక్షించబడాలి, కాపాడాలి. అది కాపాడాలంటే బ్రాహ్మణులు పెరగాలి. బ్రాహ్మణులు ఉంటేనే మరి కులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హితాన్ని బోధిస్తారు, బోధిస్తే వాళ్ళు ఆ మాదిరి పాటిస్తారు, ఆ మాదిరి పెరుగుతారు. హిందూ ధర్మం యొక్క లక్షణము మరి ఎంత కూడా బ్రాహ్మణులు పెరిగితేనే మరి కాపాడబడుతుంది. ఆ హరిద్వారంలో మేళా చేసినాం, సాగర మండలం మేమందరం కలిసి. ఎందుకంటే హిమాలయం నుంచి వచ్చేటువంటి ఒక గంగను బంద్ చేసేటువంటి ఒక పరిస్థితి ఇచ్చినారు అన్ని మతం అయినటువంటి వాళ్ళు. హిమాలయం పరిస్థితి కాదు, ఇప్పుడు హరిద్వార నుంచి వచ్చేటువంటి గంగను మీదనే ఆపేసి అది ఎటో ప్రవహింపజేస్తానికి వాళ్ళు తయారైనారు అన్ని మతమైనటువంటి వాళ్ళు. దాన్ని అక్కడ జరగకూడదు, ఎందుకంటే గంగ ఇక్కడ నుండి కలకత్తా వరకు కూడా గంగ ప్రవాహం జరుగుతుంది. హరిద్వార ధర్మాన్ని రక్షిస్తూ విశ్వబ్రాహ్మణుల వాస్తు జ్యోతిష పురోహిత మరియు అర్చకత్వములకు సమాజములో పేరు ప్రఖ్యాతులు వచ్చినట్లుగా సంఘము యొక్క అభివృద్ధికి మరియు ప్రతి సభ్యుని యొక్క అభివృద్ధికి నిష్పక్షపాతముగా కృషి చేస్తానని విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా పదవీ స్వీకరణ ప్రమాణం చేస్తున్నాను. జై విశ్వకర్మ. ప్రమాణ స్వీకారాన్ని చేస్తున్నారు. బ్రహ్మశ్రీ ఎదలాపురం ప్రవీణ మరియు అంతఃకరణ సాక్షిగా సనాతన హైందవ ధర్మాన్ని రక్షిస్తూ విశ్వబ్రాహ్మణుల వాస్తు జ్యోతిష పురోహిత మరియు అర్చకత్వములకు సమాజంలో పేరు ప్రఖ్యాతులు వచ్చినట్లుగా సంఘం యొక్క అభివృద్ధికి మరియు ప్రతి సభ్యుని యొక్క అభివృద్ధికి నిష్పక్షపాతముగా కృషి చేస్తానని విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా పదవీ స్వీకరణ ప్రమాణం చేస్తున్నాను. బ్రహ్మశ్రీ గుగ్గిళ్ళ మహేశాస్త్రి అను నేను భగవంతుని మరియు అంతఃకరణ సాక్షిగా సనాతన హైందవ ధర్మాన్ని రక్షిస్తూ విశ్వబ్రాహ్మణుల వాస్తు జ్యోతిష పురోహిత మరియు అర్చకత్వములకు సమాజంలో పేరు ప్రఖ్యాతులు వచ్చినట్లుగా సంఘం యొక్క అభివృద్ధికి మరియు ప్రతి సభ్యుని యొక్క అభివృద్ధికి నిష్పక్షపాతముగా కృషి చేస్తానని విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం జగిత్యాల జిల్లా కోశాధికారిగా పదవీ స్వీకరణ ప్రమాణం చేస్తున్నాను. జై విశ్వకర్మ. ఇప్పుడు మన యొక్క విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం జగిత్యాల జిల్లా ప్రమాణ స్వీకారోత్సవం